ఇంటిగ్రేటెడ్ కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కంపెనీగా ఆర్క్ గ్రూప్కు ఎంతగానో గుర్తింపు ఉంది. జి రామిరెడ్డి నేతృత్వంలోని ఈ సంస్థ కార్పొరేట్ ప్రాజెక్టులు, పబ్లిక్ సెక్టర్ యూనిట్లు, రెసిడెన్షియల్ విభాగాలలో ఎన్నో ప్రాజెక్టులను సక్సెస్ఫుల్గా పూర్తి చేసింది. ఇన్ఫ్రా డెవలప్మెంట్ విషయంలో ఇటు హైదరాబాద్తో పాటు అటు బెంగళూరులోనూ అనేక ప్రాజెక్టులను పూర్తి చేసి గత 3 దశాబ్దాలుగా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది ఆర్క్ గ్రూప్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లతో పాటు మహారాష్ట్ర, గోవా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఆర్క్ గ్రూప్ ఎన్నో ప్రాజెక్టులను పూర్తి చేసింది. ఇంకా మరెన్నో ప్రాజెక్టులు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రా రంగాల్లో విస్తరించిన ఆర్క్ గ్రూప్ ఇప్పుడు 30 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ సాయంత్రం హైదరాబాద్లోని జీఆర్సీ కన్వెన్షన్లో గ్రాండ్ ఈవెంట్ ను నిర్వహించనుంది. అంగరంగ వైభవంగా నిర్వహించనున్న ఈ ఆర్క్ గ్రూప్ 30 వసంతాల కార్యక్రమానికి రియాలిటీ, ఇన్ఫ్రా రంగాలతో పాటు ప్రముఖులు, పారిశ్రామిక దిగ్గజాలు హాజరు కానున్నారు. ప్రస్తుతం ఆర్క్ గ్రూప్ యాన్యువల్ టర్నోవర్ 100 కోట్ల రూపాయలుగా ఉండగా ఈ స్థాయికి కంపెనీని చేర్చేందుకు 30 సంవత్సరాల కాలం పట్టిందని సంస్థ సీఎండి రామిరెడ్డి తెలియజేశారు. ఇప్పుడు విజన్ 2030 పేరుతో తమ సంస్థ ఫ్యూచర్ ప్లాన్ ను ఆయన ప్రకటించారు. రాబోయే 10 సంవత్సరాల కాలంలో ఆర్క్ గ్రూప్ ను 5,000 కోట్ల కంపెనీగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని అమలు చేయబోతున్నట్లు రామిరెడ్డి ప్రకటించారు. ఆర్క్ జర్నీ 1989లో బీడీఎల్ బానూర్ ప్రాజెక్ట్తో స్టార్ట్ అయింది. అప్పుడు 1,50,000 రూపాయల కాంట్రాక్ట్తో మొదలుపెట్టాము. అక్కడే 2.5 సంవత్సరాల లోపల అది దాదాపు 1,10,00,000 రూపాయల వరకు చేయాము. అలా ఆ తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఆర్క్ ఇంటర్నేషనల్ ప్రాజెక్టు, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ప్రాజెక్టు, అలా చేస్తూ చేస్తూ ఎన్నో ప్రాజెక్ట్స్, అంటే ఒక ఇండస్ట్రియల్ బిల్డింగ్స్, ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్స్, రెసిడెన్షియల్ బిల్డింగ్ చేస్తూ ఈరోజు ఈ స్థాయికి కంపెనీ ఎదిగింది. సో నెక్స్ట్ 10 ఇయర్స్ లోపల ఆర్క్ విజన్ ఏంటంటే రీచింగ్ గోల్ ఆఫ్ 5,000 crores, అంటే బై 2030కి ఆర్క్ ఈరోజు అయితే దాదాపు 100 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీని నెక్స్ట్ 10 ఇయర్స్ లోపల 5,000 కోట్ల కంపెనీ తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నది. ఇక్కడ ఏదైతే వాల్యూస్ మేము 30 సంవత్సరాల్లో వాల్యూస్ని కాపాడుతూ వచ్చామో ఆ వాల్యూస్ని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఓన్లీ గోల్ 5,000 కోట్లు కాకుండా నాకు 1,000 కోట్లు అవుతుంది, 2,000 కోట్లు అవుతుంది దాని గురించి నేను వరీ కాను, బట్ నా గోల్ ఈస్ 5,000 crores. ఇప్పటి వరకు సాధించిన విజయాలు, భవిష్యత్ ప్రణాళికల అమలులో తమ కుటుంబ సభ్యుల మద్దతు, ప్రోత్సాహం, సహకారం ఎంతగానో ఉందని చెప్పారు. ప్రస్తుతం ఆర్ గ్రూప్ సీఈఓగా తన కూతురు మేఘన రామిరెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారని, తమ ఫ్యామిలీలో సెకండ్ జనరేషన్ ఆర్ గ్రూప్ ను విజయ ప్రగతి పదంలో నడిపించడంపై రామిరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.